ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను, ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఏది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే అవునని చెప్పి, వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. గతంలో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు. ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది ఎమ్మెల్యే, మహా తిమ్మిరిగా ఉంది, నోటి దోలు ఎక్కువైపోయింది. నేను కనుక నిజంగా నోరిప్పితే, నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఈ పాటికి ఈ ద్వారంపూడి ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి, ఈ డీ గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు నాకున్న కోపానికి. 175 నియోజకవర్గాల్లోనూ నా అంత దారుణ మనిషి లేడు, నా అంత అవినీతి కూడా లేడు, నా అంత కబ్జా కూడా లేడు. నేను పెద్ద డొకాయిట్నని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తోక ముడుచుకుని కాకినాడ పట్టణం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందని నాకు సమాచారం. కనుక నువ్వు కాకినాడ పట్టణం వెళ్ళిపోతావు, వెళ్ళే సమయం లోపల నువ్వు నా మీద పోటీ చేయని పక్షంలో, నా మీద పోటీ చేస్తానని అనౌన్స్ చేయని పక్షంలో నువ్వు చేసిన వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకున్నట్టు లెక్క. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక రాజకీయ వేదిక మీద మాట్లాడినప్పుడు సంస్కారంతో మాట్లాడు, సభ్యతతో మాట్లాడు. ఏదో ఇద్దరు చప్పట్లు కొడుతున్నారు, ముగ్గురు చప్పట్లు కొడుతున్నారు, తెచ్చిపోయి మాట్లాడితే మీరు చూస్తే ఎవడు ఊరుకోరు. ఎప్పుడు కూడా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో క్యారెక్టరైజేషన్ చేయటం, ఆ ఎమ్మెల్యేని తిట్టడం ఇతని అలవాటు. పూర్తిగా ఈ ఒక స్ట్రాటజీ ప్రకారంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా మా కాకినాడ జిల్లాకు వచ్చి పత్తిపాడు, పిఠాపురం, అదేవిధంగా కాకినాడ రూరల్లో 3 సభలు పెట్టి కేవలం నంది తిట్టడం కోసమని ఈ సభకు రావడం జరిగింది. ఇందులో చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర చాలా ఉంది. చంద్రబాబు నాయుడు ఆడిస్తే ఇతను ఆడుతున్నాడు. 175 నియోజకవర్గాల్లోనూ కూడా కాపులు రెడ్లు కూడా చాలా సఖ్యంగా ఉంటారు. కాపులు రెడ్లు కూడా ఎక్కడ కూడా విభేదాలు లేవు వాళ్ళకి. ఏ నియోజకవర్గం కూడా ఎప్పుడు కలిసికట్టుగా వెళ్ళిపోయే సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కులాలు ఎడగొట్టే పనిలో ఉంటాడు. రాజకీయాలు అంత దారుణంగా ఉంటాయంటే మీరు ఇక్కడే ఉన్నారు, మీరందరూ ఇక్కడే ఉన్నారు. ఇది కాకినాడ అర్బన్, రూరల్లో ఉండే 4-5 గ్రామాల్లో మీకు వచ్చే నీళ్లు పక్క గ్రామాల నుంచి వస్తున్నాయి. రూరల్లో గ్రామాల నుంచి వాళ్ళకి నీళ్లు లేవు. అక్కడ 55,000 మంది జనాభా పక్కనున్న కాకినాడ రూరల్లో ఆ గ్రామాల మీదుగా వస్తున్నాయి పైపు, మంచినీటి పైపు. వాళ్ళకి నీళ్లు లేవు. వాళ్ళు ఫోటోలు చూపిస్తే ఎంత బాధ ఇస్తుందంటే మురుగునీరు తాగుతూ ఉన్నారు. ఒక్క బింది నీళ్ళకి గంటల రోజు బ్రిడ్జ్ దాటి 2 కిలోమీటర్లు దాటి నీళ్లు పట్టుకొని మళ్ళీ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ ఉన్న రౌడీ ఎమ్మెల్యేకి గూండాగర్ది దౌర్జన్యం తప్ప పట్టించుకునేవాడు లేడు. ఏదన్నా మాట్లాడితే రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు బాధపడతాడు. మేమే తీసుకొచ్చాం అతను రాజకీయాల్లోకి, మా దురదృష్టం, తప్పు చేసాం. మేమందరం 24 గంటలు ప్రజల మధ్యలో ఉండి మెలకువగా ఉన్నంతసేపు మమ్మల్ని ఎన్నుకున్న జనానికి కృతజ్ఞతగా పనిచేస్తూ ఉంటే, ఇప్పుడో అకేషనల్గా పాలిటిక్స్ చేస్తూ, అప్పుడప్పుడు రాజకీయ యాత్రలు చేస్తూ, పూర్తిగా ఎన్నికల ముందో లేకపోతే ఏదో ఒక రాజకీయ అవసరానికి బయటకు వచ్చేవాళ్ళు మాట్లాడుతుంటే మేము నిజంగా ఇంత స్పందించాలా అనిపిస్తుంది. నిజంగా మేము ఇంత స్పందించి మాట్లాడాల్సి వస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్పారు, ఫస్ట్ ఎలక్షన్ పూర్తయింది, లెజిస్లేటర్ పార్టీ మీటింగ్లో మాకు ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోజు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఏదైతే ప్రజలకి మాటిచ్చామో
ఆ మాటకు కట్టుబడి దాన్ని నిర్వహించడమే మన ప్రధమైన కర్తవ్యం. మీరు జనంలో ఉండండి అని 3 ఏళ్ళు గడవక ముందే మమ్మల్ని గడప గడపకి తిప్పడం మొదలుపెట్టారు. ఎండ లేదు వాన లేదు మేము తిరుగుతూ ఉన్నాం. అంటే మమ్మల్ని చూసి కడుపు మంటతో మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీని చూసి, లేకపోతే ఇంకేదైనా వ్యక్తిగతమైన ఎజెండాలు ఉన్నాయో మాకు అర్థం కావట్లేదు. నిన్న చంద్రశేఖర్ రెడ్డి గారిని చాలా దారుణమైన భాషలో, సభ్యత లేని భాషలో పూర్తిగా ఆయనే టార్గెట్ చేసి, పైగా కాకినాడ వస్తాను నేను టార్గెట్ చేస్తానని చెప్పి వేరే మీటింగుల్లో కూడా దానికి సంకేతాలు ఇచ్చి, ఇంకా పూర్తిగా మీటింగ్ అంతా కూడా ఆయన మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడడం చూసాం. ఇప్పుడే నా ముందు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, నేను జనంలో ఉండేవాళ్ళం, మేమైతే జనం కోసం పనిచేస్తున్నాం, సరే నేను దుర్మార్గుణ్ణి అయితే నువ్వు వచ్చి నా మీద పోటీ చేయని ఆయన నిన్ననే చెప్పారు. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, మా అందరికీ తెలిసింది కూడా స్టూడెంట్ లీడర్గా స్టార్ట్ చేసిన కెరీర్ చంద్రశేఖర్ రెడ్డి గారి, రాజకీయాల్లో ఒక విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి ఈరోజు 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజల్లో మమేకమై ఈ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన శాసనసభ్యుడిగా ఉన్నారు. మీరు నిజంగా ఆయన విమర్శించాలంటే, ఆయన నిజంగా తప్పులు చేస్తుంటే మీరు ఆధారాలతో మాట్లాడితే, లేదా ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు ఇక్కడ సరిదిద్దుకో, లేకపోతే ఇగో నువ్వు ఇది అని ఆధారాలతో మాట్లాడితే అర్థం ఉంది. అలా కాకుండా వ్యక్తిగత దోషానికి, వ్యక్తిత్వ హాసనానికి, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడడం అనేది ఎవరో సభ్య సమాజం ఎవరో హర్షించరు. అందుకే ఆయన నేనేమంటున్నానంటే, ఆయన నిన్న ఒక చాలా గట్టిగా చెప్పారు, చంద్రశేఖర్ రెడ్డి గారు సవాలు విసిరారు, ఇవాళ కూడా ఇప్పుడు కూడా చెప్పారు ఈ ప్రెస్ మీట్లో, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పోటీకి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నారు, మీరు వచ్చి నా మీద పోటీ చేయండి అని అడుగుతూ ఉన్నారు. అలాంటప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఓడించేస్తే మీరు అనుకున్నది లక్ష్యం టార్గెట్ అయిపోద్ది కదా. ఆయన ఏమంటున్నారంటే, మీ యాత్ర పూర్తి అయ్యేటప్పటికి అదేదో నాకు చెప్పి వెళ్ళండి, ఇక్కడ ప్రకటించి వెళ్ళండి అని అంటున్నారు. చూస్తాం, ఇవాళ సాయంత్రం దాకా ఉన్నారు కాబట్టి మనం ప్రకటిస్తారేమో. మరి మేము ఎందుకు చెప్తున్నామంటే, రాజకీయాల్లో గెలుపులు ఓటములు మాటల పడ్డాలు మాట్లాడడాలు సహజమైన ఈ స్థాయిలో మీరు విరుచుకుపడి వ్యక్తిత్వ హసనాలని, మేమేదో వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆయన నిన్న పిఠాపురం సభలోనో కత్తిపూడి సభలోనో మాట్లాడడం చూసా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దొంగలంట, దుర్మార్గులంట, దోపిడీదారులంట, దౌర్జన్యకారులంట అలా మాట్లాడిస్తూ ఉన్నాడు ఆయన అలవక్కగా. ఈయన ఇలా మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు మీద ఈయన అభిప్రాయం ఏంటని చూశాను నేనే. 2018లో ఇది సందర్భం కాదు కాబట్టి చెప్పట్లేదు, కానీ 2018లో ఇదే చంద్రబాబు నాయుడు గురించి, ఇదే లోకేష్ గురించి ఆయన ఏం చేశాడో ఏం మాట్లాడో మా దగ్గర ఉన్నాయి. అలా మాట్లాడడానికి అర్థం పర్థం మనం ఏం మాట్లాడతామని ఒక ఆలోచన ఉండాలి కదా, అదేం లేదు. నాకు చాలా చిత్రమైంది ఏంటంటే, నాకు అనిపించేది కులాల ప్రస్తావన లేని రాజకీయం మా సిద్ధాంతం అని జనసేన ఆవిర్భావంలో చెప్పారు. కానీ మీరు ఇప్పుడు జరిగిన 3 సభలు తీసుకోండి, కులాల ప్రస్తావన కానీ కులాల గురించి పదే పదే ప్రస్తావించకుండా కానీ ఒక్క సభలో అయినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నాకు చూపించండి. అసలు కులాల గురించి మాట్లాడితే కులాలు ఇవాళ వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత కులాలు వచ్చినాయా? రాజశేఖర రెడ్డి గారి పరిపాలనతో వచ్చినాయా? అసలు ఈ రాష్ట్రంలో కులాల కుంపట్లు ప్రారంభమైనవి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కాదని ఏమన్నా చెప్పాలని చరిత్ర తెలిసిన వాళ్ళకి, వంగవీటి రంగా గారి హత్య దగ్గర నుంచి ఇవాళ ఎన్టీ రామారావుని శకపురుషుడని కీర్తించే వరకు వీటికి ఏం ఆధారం అని అడుగుతున్నా నేను. ఏంటి వీటికి ఆధారం? ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి చనిపోయే వరకు వేధించిన వాళ్ళు ఇవాళ శకపురుషుడని కీర్తిస్తూ ఉంటే దానికి ఏంటి ఆలంబన?